వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి, అమ్మ అక్క చెల్లి పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేది చిల్లర ప్రాంక్ల గురించి. ఈ చిల్లర ప్రాంక్లు ఎలా ఉంటాయంటే, బిగ్ డెడ్ మూవీస్కి ఎక్కువ, బ్లూ ఫిల్మ్లకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటాయి. ఈ చిల్లర ప్రాంక్లకు వ్యూస్ ఎలా వస్తాయంటే, అమ్మాయిలకి కిస్ పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయో, ఆంటీలకి హగ్ ఇస్తే ఎన్ని వ్యూస్ వస్తాయో, అమ్మాయికి లేస్తోంది వస్తావా అంటే ఎన్ని వ్యూస్ వస్తాయో ఈ చిల్లర గాళ్ళకి బాగా తెలుసు. ఈ ప్రాంక్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పిచ్చుకరెడ్డితో పిడకలు చేసుకుని దాన్ని అమ్ముకునే రకం అన్నమాట. ఈరోజు ఆ చిల్లర ప్రాంక్ల గురించి, వాళ్ళు చేసే చిల్లర పనుల గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ముందుగా మన చిల్లర ప్రాంక్స్ లో ఫస్ట్ ప్రాంక్ స్టార్, మళ్ళీ చెప్తా వ్యూవర్స్, ప్రతి వీడియోలో వీడు కనబడతాడు కానీ వీడు ఏం చేస్తారో నాకు తెలియదు. వీళ్ళు చేసే చిల్లర పని చూడండి. చింపాంజీకి చీమిడి తీసే వల్ల ఆ పని లేదురా, ఇలా కానీ బయట చేస్తే ఎలా ఉంటుందో తెలుసా రియాక్షన్? నేను జంతు జాతుల్లో పిచ్చోళ్ళను చూశాను, మనిషి జాతిలో పిచ్చోళ్ళను చూశాను, కానీ ఇలాంటి జాతి ఒకటి ఉందని వీడిని చూస్తేనే తెలుస్తోంది. రికార్డింగ్ డాన్సుల పక్కన తాగుబోతులు డాన్స్ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళలో ఒకటే వీడు. నా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ముళ్ళపందికి ముడ్డి కడిగి ఈ పిచ్చి హూ కోడు కూడా అమ్మాయిల గురించి మాట్లాడేస్తున్నాడు. ఇలా చేసిన వాడు డబ్బులున్నాయి, ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్, తిరిగి పైసల కోసం కకృతి. వై వాళ్ళకి ఆ మనీతో అవసరం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు మనీ సంపాదిస్తున్నావు, లేకపోయింటే ఆయమ నీకు కింద నుంచి మెట్రో రైలు పంపించేది. ఓకే సెకండ్ అండి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా విన్ని? ఒక మనిషి ఎలా చేయకూడదు, ఎలా ఉండకూడదు అన్ని వీడు చేస్తున్నాడు కదరా. ఓడరానికి బొమ్మది. అమెజాన్ అడవుల్లో వింత జంతువుల కోసం సైంటిస్టులు గాలిస్తుంటే వీడు మాత్రం ఇక్కడ తిరిగేస్తున్నాడు. ఓడరానికి బొమ్మది. వీడు ప్రాంక్ చేస్తున్నారా లేకపోతే కోతి కొమ్మచ్చి అంటేసుకునే ఆట ఆడుతున్నారా ఏందిరా ఇది? ఏమో సార్ నాకు కనపడదు. ఓకే భయ్యా, ఈ వీడియో వేసుకోవచ్చు, అప్డేట్ చేసుకో, అప్లోడ్ చేసుకుంటాం. ఎవరైనా అక్కడ గోడ వెనకాల చూసా. ఇప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళ బుర్రలో మెదడు లేదు, కాకి రెట్ట ఉంది. అంత క్లియర్గా తెలుస్తుంటే గోడ వెనకుందని ఎలా రా చెప్తారు, అది మొత్తం ఖాళీ ప్లేస్ అయినప్పుడు. ఇన్ని గొర్రెలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక స్కెచ్ చేశారు, ఆ స్కెచ్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో మేము ముందుకు రావాలనుకుంటున్నాము, మూవీ తీద్దాం అనుకుంటున్నాం, కంటెంట్ బేస్ తోటి మంచి మూవీ, ఒక లో బడ్జెట్ లో. మంచిదిరా నాయన, ఇలాంటి రోత వీడియోలు చేసాకంటే మూవీ తీసుకోవడం చాలా బెటర్. ఏం లేదు భయ్యా, మీకు జస్ట్ తాగి ఒక టీ డబ్బులు కనుక స్టార్ట్ చేసి మీ ఫుల్ బాటిల్ దాకా మీకు ఎంత నచ్చుతుందో, అదే 10 రూపాయలకి స్టార్ట్ చేసి 1000 రూపాయలు, 10,000, 10 రూపాయలు అన్ని చెప్పండి, కాంటీలో ఉన్న అన్ని చెప్పండి. ఆయన మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు, చిక్కుండే కదా. ఇప్పుడే కదరా మంచిది అన్నాను, అప్పుడే ఈ ఎరుహుకు ఐడియాలు వచ్చేసినాయా. ఈ శవాల మీద బొరుగులు వేసుకునే వాళ్ళకి అమౌంట్ ఇస్తే వీళ్ళు సినిమా తీస్తారంట. కంపల్సరీ మాతో షేర్ చేసుకోవడానికన్నా మీ మనీ సెండ్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకొని మీకు తోచినంత ఎంత కొంత సహాయం చేయండి, హెల్ప్ చేయండి, డొనేట్ చేయండి. నేను చేయను రా, మీరు సినిమా తీయరు, ఆ సినిమా తీసినా కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు పుట్టలో ఫామ్ పెట్టొచ్చా? నేను ఎందుకు ఇలా అంటున్నానో ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు స్టార్ట్, ఇలా సినిమా గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడుగుతారు, ఎందుకు అడగరు? మార్చి నుంచి ప్రతి వీడియోలో ముష్టెత్తుకున్నావు, ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయావు, సో అడుగుతారు ఎందుకు అడగరు? యాక్చువల్గా జూన్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మూవీ, బట్ సెకండ్ వేవ్ వల్ల లాక్డౌన్ వల్ల మనం కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎస్, లాక్డౌన్లో షూటింగ్ లేవు, నమ్మొచ్చు. రిలీజ్ మాత్రం ఈ ఇయర్ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ సమ్మర్ లోపు ఉండొచ్చేమో, ఇది పెద్ద సినిమా కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనీ రాకముందు చిన్న సినిమా, మనీ వచ్చాక పెద్ద సినిమా అయిపోయింది. మూవీ ఒక లో బడ్జెట్ లో పెద్ద సినిమా కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్రతి వీడియోలో ఈ సినిమా గురించి చెప్పలేము కాబట్టి దీంట్లోనే మొత్తం అంతా చెప్పేస్తున్నా. మార్చి నుంచి ప్రతి వీడియోలో బెగ్ చేసుకున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ఆ వీడియో అడ్డం వచ్చేసింది. వీడి సినిమా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మనీ వీడిదే కాబట్టి ప్రొడ్యూసర్ వీడే, కథ వీడిదే కాబట్టి ఇంకా డైరెక్టర్ ఎవడో కూడా మనకు తెలియదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు డబ్బులు ఎలా పంపించారు రా బాబు, మీ దుంపల దగ్గర మీకు దండం రా. వీడి సినిమా రిలీజ్ చేయకపోవాలి, మళ్ళీ నేను ఇంకో వీడియో తీస్తాను.
సెకండ్ ప్రాంక్ స్టార్ వచ్చి చిల్లర స్టార్. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆడు చేసే పనులకు తగ్గట్టుగానే ఆడి పేరు చిల్లర స్టార్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో లవ్ అంటే ఎలా ఉందంటే, వీడు చేసే వీడియో చూసి కూడా వీడు లవ్ గురించి చెప్తే ఎవడైనా వింటాడా? లవ్ చేసి నక్కునే లవ్ చేయి. వీడి వీడియో ఏది ఫుల్గా ఉండదన్నమాట, సగం సగం కట్లు కట్లుగా ఉంటుంది. ఎందుకంటే వీడు ఒక డైలాగ్ అయిపోయిన వెంటనే కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, డైలాగ్ అయిపోయిన వెంటనే కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇట్లుంటుందన్నమాట వీడి ప్రాంక్లు అన్నీ ఇలాగే ఉంటున్నాయి. వీడు చేసేది ప్రాంక్ కాదు, వీడు చేసేది డేరు కాదు, కానీ అమ్మాయిని తీసుకొని వచ్చి పిసికేస్తూ ఉంటాడు. మీరే చూడండి. అవును బ్రో, అందుకే నీతో ప్రాంక్ చేయడానికి ఒప్పుకునింది. ఒకడు ఒక మాట అన్నాడు, అది ఎట్లా మాట అయిందంటే తప్పుగా మాట అన్నాడు. నేను తలుచుకుంటా నువ్వు వేడవున్నావు నాకు తెలివచ్చిన, నిన్ను వచ్చి సంపిద్దేంకి కరెక్ట్ 30 రోజులు బేర్ మీద మళ్ళీ బయటకు వచ్చేస్తా. అంత దమ్ముంది చిల్లర అంటే తగ్గేది లేదు, గుర్తుపెట్టుకో. ఆరేంజే నీకుంటే నువ్వు ఇలాంటి చిల్లర ప్రాంక్లు ఎందుకు చేసుకుంటావులే. కానీ మొన్న ఎవడో చీటింగ్ కేసు మీద జైలు పోయాడు, ఇంతవరకు వాడు ఆచూకీ లేదు. చూసుకో మరి, మర్డర్ అంటున్నావు అన్నా, ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్గా ఉంది. అయితే చూడగొట్టు, తొడగొట్టుకు బతికేవాడు, సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. ఇంకో ప్రాంక్ స్టార్, బీడ్ పెరిగి కొన్ని చోట్ల ప్యాచెస్ ఉంటాయి కదా నా లెక్క, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది అప్లై చేసుకుంటే మనకు బీడ్ అనేది త్వరగా పెరిగిపోతుంది. వారం రోజులు అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది 2-3 డేస్లోనే మనకు తెలిసిపోతుంది. ఇలాగానే బయట అడిగితే రియాక్షన్ ఇలా ఉంటది. ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ అని కామెంట్ మొత్తం ఓ రేంజ్ లో ఉంటది, కాకపోతే సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు ప్రాంక్ చేసే స్టార్స్ ఎక్కువైపోయారు, పేడ్ ఆర్టిస్టులు తక్కువైపోయారు. సో ఒక ప్రాంక్ లో చేసిన వాళ్ళనే వేరే ప్రాంక్ లో కూడా తీసుకుని స్క్రిప్టెడ్ ప్రాంక్లు చేస్తున్నారు. కాకపోతే కమిట్మెంట్ అడుగుతున్నారు. వీళ్ళు ఇలా ఫేక్ వీడియోస్ చేస్తుంటే ఓ రేంజ్లో వ్యూస్ వస్తున్నాయి. మోటివ్ లాగానే చాలా కష్టం, వాళ్ళు ఏదో ప్రపంచాన్ని చూపిద్దామని చెప్పి ఓ రేంజ్లో కష్టపడిపోతుంటారు. వాళ్ళ వీడియోస్ మాత్రం వ్యూస్ రావు. అండ్ టెక్ ఛానల్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వ్యూస్ రావు. వీళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ఫేక్ వీడియోస్ చేస్తే మాత్రం వ్యూస్ ఓ రేంజ్లో వచ్చేస్తాయన్నమాట. మంచి ప్రాంక్లను అందరూ ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు కూడా మంచి ప్రాంక్లు చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వీళ్ళు చేసే ప్రాంక్లో నిజమని చాలామంది నిబ్బాలనుకుంటున్నారు, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ అయిపోయారు, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు ఒక క్యూఎన్ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. 1000 ఫాలోవర్స్ అయిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో మంది రీల్స్ మీద ఉంటుందన్నమాట, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయింది నీ అమ్మ.